న్యాయంగా అయితే అవతారం అనకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం వచ్చాను అని వస్తుంది అవతారం. ఒక వామనమూర్తి వచ్చాడనుకోండి, ఏదో అన్నగారైనటువంటి ఇంద్రుడికి రాజ్యభ్రష్టత్వం వచ్చి బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ తీసేసుకున్నాడు కనుక మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని ఇంద్రుడికి ఇవ్వడం కోసం వామనమూర్తిగా వచ్చాడు విష్ణువు. వచ్చినటువంటి అవతారం ఇంద్రుడి దగ్గర రాజ్యం పుచ్చుకొని మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకొని ఇంద్రుడికి ఇవ్వడంతో అవతార పరిసమాప్తి అయిపోయింది, అవతారానికి ప్రయోజనం అయిపోయింది, అవతార పరిసమాప్తి చేసేసాడు. కానీ శ్రీరామావతారం వచ్చింది రావణ సంహారం కోసము అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. రామాయణంలో ఆయన రాముడు అందుకు రాలేదు. కేవలం రావణ సంహారం చెయ్యడం కోసమే రాముడు వచ్చుంటే రాముడు తరువాతి కాలంలో మళ్ళీ రావణ సంహారం అయిపోయిన తరువాత కూడా రాముడుండి సీతమ్మతో కలిసి ఉండి బిడ్డల్ని కని ఆ బిడ్డలకి పట్టాభిషేకం చేసి సీతమ్మ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఉండలేనని అవతార పరిసమాప్తి చేశాడు. అంటే రామావతారం ఈ లోకానికి ప్రధానంగా ఒక విషయం చూపించింది. ఏది చూపించింది అంటే అన్యోన్యతని చూపించింది దంపతుల్లో. దంపతుల మధ్య అన్యోన్యత ఎంత గొప్పదై ఉండాలంటే భార్య వెళ్ళిపోతే భర్త జీవోచ్చవం, భర్త వెళ్ళిపోతే ఆ మాట నేను అనకూడదు అసలు సభాముఖంగా, అది అమంగళకరం. కాబట్టి దంపతులు అంత అన్యోన్యంతో అంత ప్రేమతో ఉండాలి తప్ప దానివల్ల నాకు ఈ సమస్య వచ్చిందన్న ఆలోచన లోపల రాకూడదు. ఎటువంటి ఆలోచనలతో ఉండాలంటే ఒకవేళ నిజంగా ఆవిడ వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమైన అమాయకురాలు, దానికి ఏం తెలుసు పాపం, నేను రక్షించుకోవాలి భర్తని కదూ అనుకోవాలి తప్ప భార్య యందు విముఖమైన ఆలోచన చెయ్యకూడదు. సీతారాముల యొక్క దాంపత్యం అంత గొప్పది. అందుకే రాముడు ఎన్ని రాటుపోట్లకైనా తట్టుకున్నాడు జీవితంలో, ఎన్ని కష్టాలైనా తట్టుకున్నాడు. రాముడిక ఉండలేకపోయింది. ఎప్పుడు ఉండలేకపోయాడంటే సీతమ్మ తల్లి అవతార పరిసమాప్తి చేసిన తర్వాత ఇక రాముడు ఉండలేకపోయాడు, వెళ్ళిపోయాడు. అంటే భార్యాభర్తల అన్యోన్యత చెప్పాలి అంటే సీతారాములి. అందుకే వివాహం చేసినప్పుడు శుభలేఖ మీద సీతారాముల యొక్క మూర్తి వెయ్యకపోతే అసలు ఆ కన్యాదాత కానీ ఆ పెళ్లి కొడుకు తండ్రికి కానీ ఏమీ తెలియని అల్పజ్ఞానం ఉన్నవాడని గుర్తు. వాడికి అసలు ఏమీ తెలియదు దాంపత్యం గురించి. నువ్వు చేస్తున్నది ఏమిటి పెళ్ళి, పెళ్ళి చేస్తున్నది ఎందుకు చేస్తున్నావు, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని. కలిసి ఉన్నవాళ్ళు ఎవరు, కలిసి ఉండి కీర్తి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు, యుగాలు దాటిపోయిన సీతారాములు. ఎవరు ఉండాలి ఆ పెళ్లి కార్డు మీద, సీతారాముల మూర్తి ఉండాలి. సీతారాముల మూర్తి లేకుండా శుభలేఖ వేస్తే ఏమనుకోవాలి దాన్ని. కాబట్టి శుభలేఖ వేశాము అంటే సీతారాములు ఉండి తీరాలి. ఇది నా సొంత మాట అనుకుంటున్నారేమో, నేను సొంతంగా చెప్పట్లేదు, శాస్త్రాన్ని చెప్తున్నాను. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శుభలేఖ మీద సీతారాములు ఉండాలి కనుకనే జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవమస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్ర నీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని సీతారాముల అనుగ్రహంతో ఆ దంపతులకి అనుగ్రహం కలగాలి అంటూ శ్లోకం చేయడానికి కారణం అదే. సీతారాముల యొక్క ముద్ర శుభలేఖ మీద ఉండాలి. అలాగే ఆ తాళి ఆ జీలకర్ర బెల్లం పెట్టుకునేటటువంటి సుముహూర్తం వరకు విలంబనం ఉంటే, కాలం ఇంకా సమయం ఉండిపోతే సీతారామ పరంగానే చూర్ణికా పఠనం చేస్తారు. మొట్టమొదట ఎవరిని పరాకు చెప్తారంటే ఆ సీతారాములిద్దరికీ పరాకు చెప్పి వాళ్ళిద్దరూ సభలోకి వచ్చి అక్షతలు వెయ్యాలి అని అడుగుతారు. కాబట్టి అటువంటి అన్యోన్యత కలిగినటువంటి వాళ్ళు. రాముడు ఆ రావణ సంహారం చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యలేదు. చెయ్యకుండా ఈ భూమి మీద 11,000 సంవత్సరములు ఉన్నాడు. ఎందుకు ఉండాలైన 11,000 సంవత్సరాలు? అవతారం యొక్క ప్రయోజనం రావణ సంహారం అయినప్పుడు రావణ సంహారం చేసినటువంటి రాముడు వెళ్ళిపోవచ్చు కదా. మిగిలిన అవతారాల్లో కాకుండా రాముడు రావణ సంహారం తర్వాత కూడా 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండడానికి కారణం ఎక్కడుంది? దాశరథీ అని పిలిచారు కదా. విష్ణువు రాముడిగా పుట్టినప్పుడు దశరథ మహారాజు గారి కడుపుని ఎందుకు పుట్టాలి? అప్పుడు లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, అంతమంది ఉన్నప్పుడు ఏ తల్లి తండ్రి కడుపున పుట్టకూడదు. దశరథుణ్ణే ఎందుకు తండ్రిగా ఎంచుకోవాలి? ఎంచుకుని దశరథుడు కడుపునే ఎందుకు పుట్టాలి రాముడు? అది తెలిస్తే తప్ప గోపరాజు గారు అసలు దాశరథీ అని ఎందుకు పిలిచారు అన్నది అర్థం కాదు.
దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చింది. పరమ వృద్ధుడు అయిపోయాడు. జుత్తు ముగ్గు బుట్టయిపోయింది. ఇంచుమించుగా ఆయనకి అవసాన కాలం సంప్రాప్తమైపోతోంది. ఒక భార్య యందు జన్మించలేదని పత్నులను 3 స్వీకరించాడు. పత్ని వేరు, భార్య వేరు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞం చేసినా, యాగం చేసినా, వ్రతం చేసినా, పూజ చేసినా తన పక్కన కూర్చోడానికి అధికారం ఉన్నటువంటి వారిని పత్ని అంటారు. మనం లోకంలో సాధారణంగా ఈవిడ నా భార్య అండి అంటుంటారు. భార్య అండి అన్న మాట సంప్రదాయబద్ధం కాదు, ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది సంకల్పంలో. ఆమె ధర్మపత్ని, ధర్మమునకు ఆలవాలము. ఆమెతో కలిసి యజ్ఞం చెయ్యాలి, ఆమెతో కలిసి యాగం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆమె తన పక్కన కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడితే ఆమె కూర్చోవడానికి ఏదో అవరోధం వచ్చింది, ఆవిడ కూర్చోకూడదు పక్కన. ఆవిడ కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడింది కాబట్టి నేను ఎవరినో కూర్చోపెట్టుకుంటానంటే కుదరదు. ఆమె కట్టి విప్పినటువంటి రవికని కానీ, ఆమె తన బట్టలతో కలిపి పెట్టుకున్న రవికల బట్టని కానీ పెట్టుకోవాలి. అది కూడా ఎక్కడదో రవికల బట్ట పట్టుకొచ్చి పెట్టుకోకూడదు. ఆమె తన బట్టలలో ఉంచుకున్నటువంటి రవికల బట్టని ఒక బట్టని తెచ్చి తన బొడ్డులో పెట్టుకుంటాడు. ఆ బొడ్డులో రవికల బట్ట ఉంటే భార్య బ్రతికి ఉండి ఏదైనా బలమైన కారణం చేత ఆమె పక్కన కూర్చోకపోతే రవికల బట్ట పెట్టుకుంటే భార్య పక్కన కూర్చున్నట్లే చేసేసేయచ్చు పురుషుడు. అలా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి శాస్త్రం అంగీకరించింది పురుషుణ్ణి. ఎందుకంటే ధర్మభ్రష్టత్వం పొందకుండా ఉండాలి కనుక. భార్యకి ఏదో అభ్యంతరం వచ్చిందనుకోండి, అంత మాత్రం చేత తను చెయ్యవలసిన పని చెయ్యకుండా ఉండకూడదు, చేసేయచ్చు రవికల బట్ట బొడ్డులో పెట్టుకుని. కాబట్టి దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేస్తే ఒక పత్ని వలన కాకపోతే ఒక పత్ని వలన బిడ్డలు జన్మిస్తారని 3 స్వీకరించాడు. అందుకు స్వీకరించాడు 3 ఒక్కసారి చేసుకోలేదు. కౌసల్యాదేవిని చేసుకున్నాడు. ఆమె మహాభక్తురాలు. ఆమెకి సంతానం కలగలేదు. ఆమె వలన కలగలేదు, వేరొక పత్ని వలన కలుగుతుందని ఇంకొకరిని స్వీకరించాడు, సుమిత్రని. కలగలేదు. కైకమ్మని స్వీకరించాడు, కలగలేదు. అది కాక 350 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. భార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే వేరొక పురుషుణ్ణి స్వీకరించకుండా ఒక పురుషుణ్ణి స్వీకరించి కేవలము ఆయనతో కలిసి నిద్రిస్తుంది. ఆయన వలన సుఖాన్ని పొందుతుంది, ఆయనకి సుఖాన్ని అందిస్తుంది. తప్ప ఆమె యజ్ఞయాగాదులలో పక్కన కూర్చోదు, పూజలో పక్కన కూర్చోదు. అలా కూర్చునే అధికారం లేకపోతే భార్య అంటారు. పత్ని అంటే కూర్చునేది అని అర్థం. ఈవిడ మా ఆవిడ అని పరిచయించు. తెలుగులో ఆ మాట అంటే పత్ని సంబంధం వచ్చేస్తుంది. ఈమె నా భార్య అన్న మాట వాడకూడదు. ఈమె నా పత్ని అనాలి. వైదికంగా మాట్లాడేటప్పుడు నేను చెప్పేది ఏదో లౌకికంగా ఏదో అలా పుట్టినరోజుకో ఎవరింటికో వెళ్ళారనుకోండి, ఎవరండి ఆవిడంటే ఆవిడ నా భార్య అండి అన్నారనుకోండి, దానికి ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేస్తుందని నేను అంటలేదు. కానీ ఓ దేవాలయంలో పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని, ధర్మమునకు ఆమె ఆలవాలము. ఇంతమందిని స్వీకరించినా దశరథ మహారాజు గారికి బిడ్డలు పుట్టలేదు. బిడ్డలు పుట్టకపోతే అరే వంశానికి అంకురం లేడు, సింహాసనానికి వారసుడు లేడు, నేను ఇలాగే పెద్దవాణ్ణి అయిపోతున్నాను, నా శరీరం పడిపోతే ఇక్ష్వాకు వంశం ఇంతకాలం నుంచి పెరుగుతూ వచ్చింది, నాకు కొడుకు లేకుండా పోతాడేమో అని బెంగ పెట్టుకున్నాడు. గొప్పతనం ఎక్కడుంది అంటే ఇక్ష్వాకు వంశంలో కొంత కొంతమంది పుట్టారు. వాళ్ళు పుట్టేటప్పుడు ఏమైంది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి, శాస్త్రాన్ని, గురువుని, ఈ 3 నమ్ముకుని విశేషమైనటువంటి సేవ చేస్తే పుట్టినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు పుడతారో వాళ్ళు వంశకర్తలు అవుతారు. ఇది రామాయణం యొక్క సందేశం. వంశకర్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎందరో పుడుతూ ఉంటారు వంశంలో. వంశం అవిచ్ఛిన్నంగా సాగుతూ వెళ్ళిపోవాలి. కానీ ఆ వంశంలో ఎక్కడో ఒక మహాపురుషుడు పుడతాడు. పుట్టిన కారణం చేత ఏమవుతుందంటే ఇంటి పేరు మీరు చెప్పారనుకోండి, వెంటనే ఓ ఆ ఇంటి పేరా, మీకు ఆయన తెలిసేంటి అంటారు. ఆ ఇంటి పేరు చెప్పగానే ఆయన మాకు బంధుత్వం ఉండుంటుందండి అంటారు. ఎందుకంటే
ఆ ఇంటి పేరు చెప్పగానే మా ఇంటి పేరు అదే కానండి, వాళ్ళకి మాకు బంధుత్వం లేదు అందరు ఉందని సాక్ష్యం లేదు, తెలియదు. ఆయన్నే అన్నయ్య బాబాయ్య పెదనాన్న అని పిలవట్లేదు, కానీ మాకు బంధుత్వం లేదండి అండవు యువతల వాడు. ఏమంటాడంటే ఉండుంటుందండి మాకు తెలియదు, మా ఇంటి పేరే అయింది కూడా, మా గోత్రమే మా ఋషులే అంటాడు. అంటే ఆయన వంశకర్త అయ్యాడు అని గుర్తు. అంటే ఆ వంశానికి అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అటువంటి వారు పుట్టినప్పుడు ఏమవుతుందంటే వారికి ముందు ఉన్నటువంటి 7 తరాల వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళిపోతారు. పాపం చేసిన వారైనా కూడా 7 తరాలని విడుదల చేస్తారు, విడుదల చేసి ఉన్నత లోకాలకు పంపిస్తారు. ఆయన తర్వాత వచ్చేటటువంటి 7 తరాల్లో దోషం ఉన్నా కూడా ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. అలా చెయ్యగలిగినటువంటి మహాపురుషులు ఎవరో వారిని వంశకర్తలు అంటారు.